ప్రభుత్వం వేలం వేయడానికి అనుమతిస్తూ కనీస ధర 30 కోట్లుగా నిర్ణయించడమేనది. 42 కోట్లు 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 42 కోట్లు
అరవై కోట్లు ఒకటోసారి అరవై ఐదు కోట్లు డెబ్బై కోట్లు డెబ్బై రెండు కోట్లు డెబ్బై ఐదు కోట్లు డెబ్బై ఆరు కోట్లు డెబ్బై ఆరు కోట్లు ఎనభై కోట్లు ఎనభై కోట్లు ఒకటోసారి ఎనభై కోట్లు రెండోసారి ఎనభై కోట్లు ఫైనల్ మూడోసారి ఎనభై కోట్లు This is final quote from Ram Subhai Garu. Please welcome. పాటలో గెలిచావని స్థలం దక్కించుకున్నావని సంబరపడిపోతున్నారా? ఆ స్థలం ఒరిజినల్ వాల్యూ 30 కోట్లు. రెచ్చగొట్టడానికి నేను రేటు పెంచాను, రెచ్చిపోయి
మీరు రేటు పెంచుకునేలా చేశారు. నిజంగా ఆ స్థలం దక్కించుకోవాలన్న ఆశ నాకుంటే 40 కోట్లకి మించి 1 లక్ష కూడా ఎక్కువ పాడేదాన్ని కాదు. కానీ మీకు 80 కోట్లు, 80 కోట్లు మైనస్ 30 = 50 కోట్లు అంటే మీకు నష్టం 50 కోట్లు. హౌసింగ్ బోర్డ్ సీక్రెట్ టెండర్లో మా మనిషినే కొలేసి మమ్మల్ని మోసం చేసి గెలిచారు. ఇప్పుడు అందరూ చూస్తుండగానే మీ వేలితో మీకన్నే పొడిచాను. మీ కొయ్యి మీరే తవ్వుకునేలా చేశాను. ఇప్పుడేమంటారు రామసుబ్బయ్య గారు? గెలిచింది నేనేనని ఒప్పుకుంటారా? హలో, ఇప్పుడు ఆ స్థలం వాల్యూ 30 కోట్లే. అది కూడా ఎప్పటి వరకు? మరో వారం రోజుల వరకు. ఆ తరువాత స్థలం రేటు అమాంతంగా పెరిగిపోయి 80 కోట్లు అవుతుందా? 80 కోట్లు కాదు, 150 కోట్లు. ఆ స్థలం పక్కనున్న 50 ఎకరాల స్థలంలో ఐటీ పార్క్ కట్టడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. మరో వారం రోజుల్లో ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిపోతాయి. తర్వాత అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వస్తుంది. తర్వాత 150 కోట్లతో ఆగిపోకపోవచ్చు, 200 కోట్లు కూడా కావచ్చు. అది వారం రోజుల్లో. ఇప్పుడు చెప్పు, మీరు గెలిచారా? మేం గెలిచామా? శభాష్, గెలుపంటే ఇలా ఉండాలమ్మా. పిచ్చిక్కిపోయింది కదూ, పదమ్మా. అదేంటమ్మా, నువ్వే కదా దాన్ని పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నా. అది అబద్ధం. ఏంటి అబద్ధమా? మరి నా కూతురు ఎక్కడుంది? దానికి ఏం కాలేదు కదా, చెప్పు, నిజం చెప్పు. అది క్షేమంగానే ఉంది కదూ. అసలు ప్రాణాలతో ఉంటేగా ఎప్పుడో చచ్చిపోయింది. నీ కూతుర్ని చంపింది క్యాన్సర్ కాదు, మీ ఆయన. పార్వతి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు?
ఎవరి అమ్మాయి? ఈ ఫోటో చూసి నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఈ అమ్మాయి ఎవరో మీకు తెలియదా? తెలియకనే కదా నిన్ను అడుగుతున్నాను. అవునులే, ఒకరా ఇద్దరా? ఎందరో వందల మందిని నీ స్వార్థానికి బలి తీసుకున్నావు. అందరినీ గుర్తు పెట్టుకోవాలంటే కష్టమే మరి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేనేంటి వందల మందిని బలి తీసుకోవడం ఏంటి? అసలు ఈ అమ్మాయి ఎవరు? నీ రక్తం, నీ బిడ్డ, నీకు నాకు పుట్టిన మొదటి కూతురు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇది నీ కూతురేంటి? దీని పేరు మహాలక్ష్మి. ఇది బ్రతికుంటే నా కూతురు కాపురం నాశనం అవుతుందని దీన్ని నేనే చంపించేశా. అప్పుడే చచ్చింది. దీన్ని పట్టుకుని మన కూతురు అంటావేంటి? మొహానికి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మీ అందరి మధ్య తిరిగింది అసలైన మహాలక్ష్మి కాదు, నా కూతురు రజని. నువ్వు చెప్పేది నిజమా? అవును. అంటే నా కూతురని తెలియక రజనిని నేనే చంపించేశానా? అవును. ఒకప్పుడు నా ప్రేమను చంపావు, మనసుని చంపావు, నమ్మకాన్ని కూడా చంపేశావు. ఇప్పుడు మన ప్రేమకు గుర్తుగా మొదటిసారిగా పుట్టిన బంధాన్ని కూడా చంపేశావు. ఎందుకు? ఏం సాధించాలని? ఇంతవరకు సంపాదించిన డబ్బు సరిపోలేదా? డబ్బు కోసం కాదు పార్వతి, కూతురు భవిష్యత్తు కోసం. అంటే ఒక కూతురి కోసం ఇంకొక కూతుర్ని చంపాలా? అది నాకు తెలియదు పార్వతి, తెలిస్తే ఎందుకు చేస్తాను? నన్ను క్షమించు. క్షమించమని అడిగే అర్హత కూడా నీకు లేదు, ఎందుకు క్షమించాలి? నా బిడ్డ నాకు తెచ్చిస్తావా? చెప్పు, చెప్పవయ్యా, నా బిడ్డ నాకు తెచ్చవగలవా? ఇవ్వలేవు, నా బిడ్డ నాకు తిరిగి ఇవ్వలేవు. నీ వల్ల కాదు, నా బిడ్డ నాకు తిరిగి ఇవ్వలేవు. నా బిడ్డని నాకు తిరిగి. పార్వతి, ఏమైంది? ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఏమైంది పార్వతి? మీరేంటండి అలా ఉన్నారు? పార్వతికి జరిగిన అన్యాయం తెలిస్తే ఎవరికైనా ఏడుపు రావాల్సిందే. ఏం జరిగింది పార్వతి? చంపేశారమ్మా, నా కూతుర్ని చంపేశారు. ఇన్నాళ్ళు హాస్పిటల్లో ఉందనుకున్నాను, కానీ లేదమ్మా. ఒక దుర్మార్గుడు రాక్షసత్వానికి నా కూతురు ఎప్పుడో బలైపోయిందని ఈరోజే తెలిసిందమ్మా, ఈరోజే తెలిసింది. ఎవరు మీ అమ్మాయిని చంపింది?